ప్రియ దైవ జనాంగమా, ప్రభు యొక్క అనంతమైన కృప కనికరమును బట్టి దేవుని నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మనము మొట్టమొదట ప్రార్థిస్తాము. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతిరోజు వాక్యం వింటూ అనేకులకి వాక్యాన్ని పంపుతున్న ప్రియ బిడ్డలు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారు రక్షించబడని స్వామి, వారు ఆత్మీయంగాను శారీరకంగాను ఆర్థికంగాను వారు ఎదగాలి ప్రభు. వారిని పీడించేటటువంటి ప్రతి విధమైన మానసికమైన ఇబ్బందులు కానీ, శరీర రుగ్మతలు కానీ, నా ప్రభు ఆత్మీయంగా వారికి కలిగే ఆటంకములు కానీ, ఆర్థికంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, దయచేసి బిడ్డలకు అందరికీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలలో మీరు జరిగించండి. శత్రువైన సాతానుడి నాయన ఆలోచనల్లో కానీ, వాని క్రియలు కానీ ఆ కుటుంబంలో జరగకుండా పూర్తిగా శత్రు కార్యాలను నశింపచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. యేసయ్య పుణ్య పాదముల చెంత ప్రార్థన చేసి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, జూలై మాసం 2వ తారీఖు 2020 గురువారం సంఖ్యాకాండము 21వ అధ్యాయం. ప్రియులారా, ఇస్రాయేలు ప్రజలు అర్నోను దగ్గర దిగారని వాక్యము సెలవిస్తుంది. అర్నోను అనుమాటకు వడిగా పోవునదేనని, అంటే వేగముగా పోయేదేనని. అర్నోను గురించి చాలా విషయాలు నిన్నటి దినాన మనము తెలుసుకున్నాం. ఈరోజున వాక్యాన్ని చదువుదాము. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యన ఉండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు నాహేబును అర్నోనులో 7 ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు 7 మడుగులను పట్టుకునే నను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. ప్రియులారా, ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు: 1, మోయాబీయులు; 2, అమోరీయులు. ఆ మోయాబీయుల సరిహద్దులలో ఈ యొక్క అర్నోను ఉందని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున గమనించవలసిన విషయం, వారు అక్కడ దిగారని, అర్నోను దగ్గర దిగారని. ఈ అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు అని చెప్పాడు. ప్రియులారా, ఎవరి మోయాబీయులు ఎవరి అమోరీయులు అని ఆలోచన చేస్తే, మోయాబు అను మాటకు తండ్రి లేనివాడు అని అర్థం. మోయాబు అను మాటకు తండ్రి లేనివాడు. నిజంగా మోయాబు తండ్రి లేనివాడా? లేదు. దేవుని వాక్యంలో మోయాబీయులు ఎవరు అంటే, లోతుకు అతని కుమార్తెకు పుట్టిన సంతానం మోయాబీయులు. పెద్ద కుమార్తెకి, లోతుకు లోతు చిన్న కుమార్తెకి పుట్టినటువంటి వారు అమోనీయులు. ఇక్కడ మోయాబీయులు అని చెప్పబడి ఉంది. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సొదమలో ఆ ప్రజలు, అబ్రహాము లోతు ఇద్దరు కూడా ఈ రీతిగా సంభాషించుకుంటూ, నీ పనివారికి నా పనివారికి గొడవలు అవసరం లేదు, నీవే ప్రాంతానికి వెళితే నువ్వు వదిలిపెట్టిన ప్రాంతానికి నేను వెళతానని అబ్రహాము చెప్పాడు. అప్పుడు లోతు కన్నులెత్తి పారచూడగా, తేరి చూడగా,
సదమ గొమరయ పట్టణాలు యెహోవా తోటలాగా కనిపించాయి. ఒక పర్యాయము సదమ గొమరయలాగా కనిపించాయి. ఈ రెండింటికి తేడా వివేచించకుండా లోతు తన భార్య పిల్లల్ని తీసుకొని సదమ గొమరయ పట్టణాలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి చాలా కాలం ఆ స్థలంలో నివాసం చేసిన తరువాత సదమ గొమరయ పట్టణాలు పాపభూయిష్టమైనవి, విచ్చలవిడి జీవితం, అక్కడి ప్రజలకు లైంగికమైన చింతనలు ఎక్కువ, వారు వాయి వరుసలు లేకుండా లైంగికమైన చింతనల్లో విచ్చలవిడిగా జీవించేటటువంటి వారు. ఆ భయంకరమైన పట్టణాన్ని కోరుకొని సదమ ముందర ఒక గుడారమును వేసుకొని లోతు భార్య పిల్లలు జీవిస్తూ వచ్చారు. అయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా లోతును తప్పించటానికి ఇద్దరు దేవదూతల్ని పంపాడని మనం ఎరుగుదుము. ఆ ఇద్దరు దేవదూతలు వీరు సదమ గొమర్య దాని మీద కురిసే అగ్ని గంధకములకు కాలిపోకుండునట్లు వారిని లోతు భార్య లోతు కుమార్తెల్ని దేవదూతలిద్దరూ చేతులు పట్టుకొని వారిని పట్టణం బయటికి నడిపించి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, వెనక్కి చూడకూడదని చెప్పారు. ఆ మాట విన్నటువంటి ఆ లోతు భార్య లోతు పిల్లలు లోతు పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైపోయాది. లోతు పిల్లలు లోతు తల్లి ఉప్పు స్తంభమయ్యేది, భార్య ఉప్పు స్తంభమయ్యేది అనుకుండా వాళ్ళు దేవదూతలు చెప్పిన మాట ప్రకారంగా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వారు ఒక స్థలంలో నివాసం చేస్తూ వచ్చారు. అయితే ఆ స్థలంలో ఆ అక్క చెల్లి ఇద్దరు కూడా ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు. అక్క చెల్లితో, చెల్లి, లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు, కాబట్టి మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి ఈ పూట నేను, రేపు నీవు, ఆయనతో సహవాసం కలిగి ఉందామని మాట్లాడుకున్నారు. ఆ రీతిగా లోతు పెద్ద కుమార్తెకు కలిగిన సంతానంలో మొదటివాడు అమ్మోనీయుడు. ఈ అమ్మోనీయుల వంశావళికి అతడు మూల పురుషుడు. తరువాత మోయాబీయులు. రెండవ కుమార్తెకు పుట్టినవాడు మోయాబు. మోయాబీయుల వంశానికి అతడు మూలకర్త. ఆ రీతిగా ఈ రోజున మనము ఆలోచించవలసిన విషయం, ఆత్మీయంగా పుట్టినటువంటి కుమారునికి తండ్రి యేసు ప్రభుల వారు, శారీరకంగా జీవించేటటువంటి వ్యక్తులకు యేసు ప్రభుల వారు తండ్రి కాదు. ఇది లోకస్తులకు సంబంధించిన విషయాలు కాదు. క్రైస్తవ సంఘాలకు నేను క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాను అని చెప్పుకునే ప్రతి వారికి సంబంధించిన సమాచారం. ఈరోజు నేను క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాను, రక్షించబడ్డాను అని చెప్పునటువంటి బిడ్డలకు నా మనవి, మీ తండ్రి ఎవరు? మీరు లోక మర్యాదని, లోతు కుమార్తెలు లోక మర్యాదను పాటించిన రీతిగా లోక సంబంధమైన విషయాలు మనం మాట్లాడడం, చేయడం ఇలాంటివి జరిగితే వాస్తవంగా మనము తండ్రి లేని వారు. ఎప్పుడు మనము ఆత్మీయంగా కనబడి మనం ఆత్మీయంగా జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు ప్రభుల వారు మనకు తండ్రి అయి ఉంటాడు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మోయాబు అనేటటువంటి మాట నాకును, వాక్యం వింటున్న నీకును వర్తించకూడదు. ఆత్మీయంగా మనము పుట్టి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా, ఒక నీతి జనముగా మనము ప్రత్యేకించబడి ఉండాలి. ఆ రీతిగా మోయాబు అంటే తండ్రి లేనివాడు అని. నిజంగానే ఈ రోజున మోయాబు అంటే మనము కూడా ఆలోచించాల్సింది.
మనము వక్రమమైన సంతానమా సక్రమమైన సంతానమా? మనము దేవునికి మహిమ కలుగు రీతిగా పరలోకపు మర్యాదతో పుట్టామా లోక మర్యాదతో పుట్టామా? ఆ కృప కలిగిన దేవుడు మనతో ఆయన చెప్పిన రీతిగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని దేవుని పిల్లలుగా మార్చగలడా అనే ఆలోచన ఈరోజున వాక్యం వింటున్న ప్రతి వారికి వచ్చి ఉంటుంది. దయచేసి మనము మోయాబు సంతానముగా ఉండకూడదు. రెండవది అమోరీయులు అనే వాక్యము సెలవిస్తుంది. అమోరీయుడు అంటే దాని అర్థం ఏమిటంటే అరణ్యవాసి అని అర్థం. అరణ్యంలో నివసించేవాడు. అరణ్యవాసి అంటే మనకు సులభంగా అర్థం కావటానికి ట్రైబల్ పీపుల్ అని అర్థం. ఈ రోజున సంఘాలలో లేక క్రైస్తవులుగా మనం ఆలోచించవలసిన విషయం, మనము మోయాబీయులమా అమోరీయులమా? అమోరీయుడంటే తండ్రి లేనివాడు. ప్రియమైనటువంటి వాళ్ళ రక్షమించండి. అమోరీయుడంటే పర్వతములలో నివాసము చేయవాడు, అనాగరికుడు, ట్రైబల్ పీపుల్. ఈ రోజున సంఘాలలో లేకపోతే విశ్వాసులుగా మీరు ఆలోచించాలి, మీరు నాగరికత కలిగిన వారా అనాగరికులా? ఈరోజు చాలామంది అనాగరికులు అరణ్య ప్రాంతాల్లో నివసించేవారు వారి మొలలకు ఒక తుండుగుడ్డను కట్టుకుంటారు. స్త్రీలైతే వారికి ఆపు ఉండదు, వారు అలాగే దిగంబరత్వంతో ఉంటారు. వారి సాంప్రదాయం అది. వారి దగ్గరికి వెళ్ళి మనము బట్టలు ఇచ్చి కట్టుకోవటానికి నేర్పించినా వారు ఇష్టపడరు. వారి సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కారణం ప్రియులరా, గమనించాల్సింది అనాదిగా వారికి వస్తున్నటువంటి పద్ధతులు అవి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా అమోరీయుడు కూడా ఒకడున్నాడు. దేవుని పవిత్రమైన నామంలో మీకు వందనాలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, మనము అమోరీయులుగా ఉండకూడదు, నాగరికత లేనివారుగా. అంటే ఆత్మ సంబంధమైన నాగరికత ఉండాలి కానీ శరీర సంబంధమైన నాగరికత కాదు. ప్రియులారా, గమనించాలి, ఈ స్థలంలో అమోరీయులు అంటే నాగరికత కలవారు అని. వారి నాగరికత పూర్తిగా పనికిరానిది, తండ్రి కుమార్తెల సంబంధంతో కూడింది. అటువంటి నాగరికత మనకు ఉండకూడదు. మనము దేవుని పిల్లలుగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనను కలిగి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు నిజంగానే మనల్ని ప్రేమించి ఆయన కృపచాటున మనల్ని భద్రపరిచి బలపరచాలి. ఆ రీతిగా మీరున్నారో లేదో దయచేసి ఆలోచించాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.